గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. దీర్ఘకాలికంగా మీరు సోరియాసిస్ సమస్యతో బాధపడుతున్నారు, అలాగే సోరియాసిస్ చాలా ఇబ్బంది పెడుతుందా, తలలో కానీ ఒంటిపైన కానీ ఉండి మీరు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, అదే ఇదే అంశం పైన మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు. స్టార్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ హనుమంతరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. హనుమంతరావు గారు నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటండి? ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య అతి దీర్ఘకాలికంగా చర్మానికి సంబంధించినటువంటి సమస్యగా పరిగణిస్తాము వైద్య పరిభాషలో. ముఖ్యంగా ఈ సోరియాసిస్ అనేటువంటి సమస్య ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇది రోగనిరోధక శక్తిలో ఉండేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి సమస్య. ఏమవుతుందంటే ఈ రోగనిరోధక శక్తి, రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ యొక్క మిస్టేక్ వల్ల ఈ యొక్క చర్మం కణాల్లో జరిగేటువంటి మార్పుల్నే మనం సోరియాసిస్గా పరిగణిస్తుంటాం. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందంటే చర్మకణాల్లో ఒక నెగిటివ్ సిగ్నల్స్ వెళ్ళటం ద్వారా ఆ యొక్క చర్మకణాల్లో యొక్క విభజన అతి వేగవంతంగా జరిగిపోతుంటుంది. దీన్నే మనం ఆయుర్వేదిక పరిభాషలో ఒక సిద్ధాంతం ఉంది, ప్రజ్ఞ అపరాధ అంటాం. ప్రజ్ఞ అపరాధ అంటే మిస్టేక్ ఆఫ్ ఇంటలెక్ట్. ఆ మిస్టేక్ ఆఫ్ ఇంటలెక్ట్ అనేటువంటిది ఏ స్థితిలో జరుగుతుందంటే కాయ వాక్ మనస్సు, అంటే కాయ అంటే మనం చేసేటటువంటి చర్యల ద్వారా మిస్టేక్ జరుగుతుంటుంది, వాక్ అంటే మనం మాట్లాడే పద్ధతిలో మార్పు వల్ల మిస్టేక్ జరుగుతుంది, అలాగే మనిషి థింక్ చేసేదాన్ని బట్టి కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సమస్య ఈ మిస్టేక్ ఆఫ్ ఇంటలెక్ట్ వలన మానవులకి అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ యొక్క మిస్టేక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మనము కన్సిడర్ చేసుకున్నట్లయితే దానిని ఈ యొక్క సోరియాసిస్ ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ యొక్క మిస్టేక్ని మనం సోరియాసిస్గా పరిగణిస్తుంటాం. అలాగే అంటే కారణాలు ఏంటంటారు? ఈ యొక్క సోరియాసిస్కు అనేక కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా ప్రస్తుతం ఈ యొక్క మానవ జీవితం అతి వేగవంతంగా ఉంటుంది. ఆ వేగవంతమైనటువంటి ఈ యొక్క పరిస్థితిలో మానవుడి యొక్క మానసిక ఒత్తిడి ముఖ్యంగా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ సో మెనీ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద బాడీ. ఆ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ని మనం కన్సిడర్ చేసినట్లయితే ముఖ్యంగా దాన్ని ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మానవుని యొక్క అలవాట్లు, ధూమ్రపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, ఇంకా యొక్క లైఫ్ స్టైల్లో ముఖ్యంగా స్వప్న విపర్యయం అంట. అంటే స్వప్న విపర్యయం అంటే వారి యొక్క నిద్రలో చేంజెస్, అంటే ఎక్కువగా రాత్రిపూట మేల్కొనటం కానివ్వండి, ద్వివాస్వప్నం అంటే పగలు ఎక్కువగా నిద్రపోవటం కానీ, ఇలాంటి చర్యల ద్వారా కూడా మెటబాలిక్ చేంజెస్ వచ్చి తద్వారా కూడా మనకు సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి. హలో. హలో, మీ పేరండి? నా పేరు కిషోర్ అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. కిషోర్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు మీరు రెడ్ స్పాట్స్ గురించి చెప్పారు కదా, అలాగా మన పెనిస్ మీద వస్తే దానికి ఏమన్నా ఏం చేయించాలని ఏమన్నా, అంటే ఒక పెనిస్ మీద అట్లా రెడ్ స్పాట్స్ వచ్చాయి, మళ్ళీ ఒక 3 డేస్ లో తగ్గిపోయింది. తగ్గిపోయిందండి. దానికి ఏమన్నా మెడిసిన్స్ ఏమన్నా యూజ్ చేయమంటారు? ఈ యొక్క మర్మాంగం మీద వచ్చే సమస్యలకు వేరే వేరే కారణాలు ఉంటాయండి. మనం కారణాలను విశ్లేషించి చూడాల్సి ఉంటుంది. అవసరమైతే కొన్ని రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ యొక్క రక్త పరీక్షలు చేసిన తర్వాత వ్యాధిని నిర్ధారించి దానికి చక్కటి ఆయుర్వేద పరిష్కారాలను, ముఖ్యంగా ఇలాంటి సమస్యలకు స్టార్ ఆయుర్వేదలో చాలా చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఒకసారి మీరు స్టార్ ఆయుర్వేద క్లినిక్స్ని సందర్శించి మీ యొక్క హిస్టరీని, ఆ యొక్క ఏమైనా అవసరమైతే రక్త పరీక్షలు చేసి తద్వారా చికిత్స పొందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కిషోర్ గారు. ఓకే, మరొక కాల్ ఉన్నారండి. గౌస్ గారు. హలో గౌస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి గౌస్ గారు. సార్, మేము కందుకూరు ప్రకాశం డిస్టిక్ నుండి. చెప్పండి సార్. మా వాడు ఒకడు బాగా ఈ మందు తాగటానికి అలవాటు అయిపోయాడు సార్ బాగా. చెప్పండి. బాగా బాడీలో వీక్ అయిపోయింది, తర్వాత హెపటైటిస్ బి వచ్చింది డాక్టర్ గారు. సార్, లివర్ కి సంబంధించి మామూలు మెడిసిన్ డాక్టర్ గారి దగ్గర చూపించి వాడాము, అది కంట్రోల్లోకి వచ్చింది. ఓకే. అయితే ఈ మందు మాత్రం మానలేకపోతా ఉన్నాడు, తాగితే తాగకపోతే బాడీ అంతా షేక్ రావటం అలా ఉంది సార్. ఆయుర్వేదంలో ఏమన్నా హాస్పిటల్ చూపించడానికి ఏమన్నా ఉందా? ఈ బాబు వయసు ఎంత అన్నారండి?
38 ఇది క్రానిక్ ఆల్కాలిక్ హిస్టరీ అండి. ఇది మనం ప్రస్తుతం చర్చించే వ్యాధి సంబంధించినటువంటి విషయం కాదు. అయినప్పటికీ ఇలాంటి సమస్యలను ముఖ్యంగా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమండి. బాబుకు కౌన్సిలింగ్ అవసరము. తద్వారా ముందు మానసిక పరివర్తన అనేది తీసుకురావాల్సి వస్తుంది. లైఫ్ స్టైల్ కూడా చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క లివర్ డ్యామేజ్ని బట్టి మనము ఎంతవరకు డ్యామేజ్ అయిందో దాన్ని పరిగణించి మన చికిత్సా పద్ధతులు ఉంటాయి ఆయుర్వేదిక్లో. ఇలాంటి సమస్యలకు స్టార్ ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు ఉన్నాయి. ఒకసారి రోగికి సంబంధించినటువంటి పరీక్షలు అవన్నీ టెస్టులు తీసుకొస్తే దాన్ని బట్టి మేమేమైనా మీకు సలహా ఇవ్వగలమండి. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో హలో, మీ పేరండి? నమస్తే, చెప్పండి. మీరు టీవీ చూడొద్దు, టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నమస్కారం. సార్ చెప్పండి. నమస్తే సార్. ఏం లేదు సార్, నాకు సోరియాసిస్ ఉంది సార్ పాదాలపైన. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? నాకు ఒక 3 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే, చెప్పండి. అయితే నేను హోమియోపతి వాడుతున్నాను రీసెంట్లీ ఒక 1 ఇయర్ నుంచి సార్, 1.5 ఇయర్ నుండి. అయితే తగ్గుతుంది, మళ్ళీ వస్తున్నా సార్. అది ఓకే సార్, దానికి ఏమైనా పరిష్కారం చెప్తారా సార్? లైఫ్ లాంగ్ పోవడానికి అంటే పాదాలపైన ముఖ్యంగా ఇలాంటి చర్మ సంబంధించినటువంటి వ్యాధులకి ఆయుర్వేదంలో మంచి చికిత్సా పద్ధతులు ఉన్నాయండి. ముఖ్యంగా ఇక్కడ శమన శోధన రెండు రకాల చికిత్సా పద్ధతులు ఉంటాయి ఆయుర్వేదంలో. ఇది ఆయుర్వేద యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్. శమనం అంటే ముఖ్యంగా ఆ వ్యాధి యొక్క అవసరాన్ని బట్టి శమన ఔషధాలు, అంటే ఆభ్యంతరంగా ఇచ్చేటువంటి ఔషధాలను శమన చికిత్స అంటారు. ఒక్కొక్కసారి ఈ శమన చికిత్స వల్ల మీరే చెప్తున్నారు, ఇప్పుడు మీరు హోమియో తీసుకున్నారు, దాన్ని ఒక విధంగా శమన చికిత్సగా పరిగణించినట్లయితే మీరు కొద్ది రోజులు మంచిగా ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ రిలాక్స్ అవుతుంది అంటున్నారు. సో ఇలాంటి యొక్క పరిస్థితిలో ఆయుర్వేదంలో ఉన్నటువంటి శోధన చికిత్సలు అనేటువంటివి ఇక్కడ చాలా సిగ్నిఫికెన్స్ సంతరించుకుంటాయి. ఎందుకంటే ఆ యొక్క శోధన చికిత్స అనేటువంటిది శరీరంలో ఉండేటువంటి దోషాలని బయటికి వెళ్ళగొట్టడానికి ఉపయోగించే ప్రక్రియల్ని మనం శోధన అంటాం. ఇక్కడ వాటినే పంచకర్మలని ఇంకొక పేరుతో పిలుస్తారు. ముఖ్యంగా శరీరంలో ఉన్నటువంటి మలినాలను బయటికి వెళ్ళగొట్టడానికి ఈ పంచకర్మలు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ శ్రోత శుద్ధి అంటే ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఛానల్స్ని, వాటిల్లో ఉండేటువంటి ఆమాన్ని దోషాలని బయటికి వెళ్ళగొట్టడానికి వాడేటువంటి ప్రత్యేకమైన ఈ ప్రక్రియను మనము పంచకర్మ అంటాము. సో ఇలాంటి పంచకర్మలకైనా మీరు చేయించుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశాలు ఉంటాయండి. సో కాబట్టి ఇది ఒక శాశ్వత పరిష్కారంగా చెప్పవచ్చు. ఇలాంటి సమస్యలన్నిటికీ స్టార్ ఆయుర్వేదలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ మంచి అనుభవంతో చికిత్సా పద్ధతులను సలహాలను ఇస్తున్నారు. సో మీరు ఆ యొక్క సేవలను ఉపయోగించుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో, మీ పేరండి? మహివర్ధన్. ఎస్ డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మహివర్ధన్ గారు, చెప్పండి. సార్ నాకు సోరియాసిస్ అటాక్ 1 ఇయర్ అవుతుంది సార్. చెప్పండి. మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, ఎల్బోస్, అన్ని ఎల్బోస్ లో అటాక్ అయింది. మీ వయసు ఎంత? 41 సార్. ఓకే, చెప్పండి. అరచేతులు, అరికాళ్ళలో కూడా ఉంది. ఓకే. పగులు లాగా రావడం, పొక్కులు రావడం కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది. ఓకే. హోమియో ఫ్రెండ్ స్నేహితుల వల్ల హోమియోలో చికిత్స పొందుతున్నాను ప్రస్తుతం. ఓకే. అది కొంచెం తగ్గుముఖంలో ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందు కేరళ ఆయుర్వేదిక్ వాడినాక వచ్చింది ఇది. కేరళ ఐస్ గురించి వెళ్ళానండి నేను, దానివల్ల వచ్చిందేమో. మళ్ళీ తర్వాత కరక్కాయ పొడులు ఇలాంటివి చిట్కా వైద్యాల వల్ల ఇది ఎఫెక్ట్ అయింది అనుకున్నాను. తర్వాత ఇది సోరియాసిస్ అని తెలిసింది. అలోపతి కూడా ఒక 4-5 మంత్స్ వాడాను. ఓకే. తర్వాత హోమియోలో కొంచెం మంచిగా అనిపిస్తుంది. మరి ఎలాగంటారు డాక్టర్? సో ఇలాంటి వాటికి ముందు కౌన్సిలింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమండి. ఆ సోరియాసిస్ ఎందుకు వచ్చే ఆ కారణాలను ముఖ్యంగా మనం గుర్తించగలగాలి. అది ఆ కారణాలు సరిగా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క కారణం ఉంటుంది, ప్రత్యేక కారణం ఉంటుంది. కొందరిలో ఆహారంలో మార్పుల వల్ల రావచ్చు, కొందరిలో స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు, కొందరిలో అలవాట్లు కావచ్చు. సో ముఖ్యంగా ఆ యొక్క విరుద్ధ ఆహారాలు ఇలాంటి వాటినన్నింటిని మనం ఎక్స్క్లూడ్ చేసుకుంటూ సరైనటువంటి అవగాహనతో చికిత్సా పద్ధతులను అవలంబించినట్లయితే
ఈ యొక్క సమస్య నుంచి త్వరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్లుగా ఈ యొక్క సోరియాసిస్ ముఖ్యంగా మోచేతులు, మోకాళ్ళు, తలలోను, వీపు, చెస్ట్ భాగాల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు చెప్పినట్టు కొందరిలో ముఖ్యంగా అరచేతులు, అరికాళ్ళలో కూడా వస్తూ ఉంటాయండి. సో వీటికి ఆయుర్వేదంలో చాలా చక్కటి శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి మణియార్ధర్ గారు. ఓకే, మరి కాలర్ ఉన్నారండి, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను హైదరాబాద్ మలప్పూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నాకు చర్మం వేళ్ల మీద, తర్వాత కాళ్ళ చేతి వేళ్ల మీద నల్లగా అయినాయి సార్. అది నేను ఎంతమంది డాక్టర్ దగ్గర కూడా వేయించినాను, ఇంతవరకు నాకు మెడిసిన్ మాత్రం నాకు దొరకలేదు సార్. ఓకే, అదే దానికి ఏమైనా మీరు చెప్తారా? మీ వయసు ఎంత అన్నారండి? నాకు 52 సంవత్సరాలు ఉంటాయి సార్. ముఖ్యంగా చర్మం మీద నల్లగా కమిలినట్లయింది, అంతే కదా? అవును సార్. పెద్ద చర్మం, మీ చర్మం ఎక్స్ట్రా చర్మం వచ్చినట్టు అయింది సార్. అది ఓకేనండి. వీటిని ముఖ్యంగా హైపర్ పిగ్మెంటేషన్ అంటామండి. అంటే మామూలుగా మన యొక్క చర్మంలో పిగ్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంటుంది. కొందరిలో ఆ యొక్క మామూలు కంటే ఎక్కువగా కమిలినట్టు వాళ్ళ యొక్క బ్లాకిష్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయండి. ముఖ్యంగా స్టార్ ఆయుర్వేదంలో ఈ యొక్క శమన చికిత్సలు అవసరాన్ని బట్టి విరేచనము, వమనము, బస్తీ ఇలాంటి కర్మలు కూడా అవసరం ఉంటుంది కొన్నింటిలో. ఆ యొక్క ఒక్కసారికైనా మీరు విజిట్ చేసినట్లయితే ఆ యొక్క సమస్యను గుర్తించి దానికి ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు అవసరమో దాన్ని ఇస్తామండి. ఓకే, మరి కాల్ ఉన్నారండి, రామిరెడ్డి గారు. సార్ సార్, ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే రామిరెడ్డి గారు, చెప్పండి. కాళ్ళు వాపులు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఏమండి, కొంచెం గట్టిగా చెప్పండి సార్. కాళ్ళు వాపులు వస్తున్నాయి సార్. నాకు వాపులు వస్తున్నాయి. అవును సార్. మీ వయసు ఎంత అన్నారు? వయసు 54 సార్. చెప్పండి. ఇది మొన్న ఈ మధ్యలో కొద్దిగా ఆటో కొద్దిగా దగ్గర సార్. ఆటో తగితే అది కొద్దిగా పూర్తిగా మానిపోయింది కానీ కొద్దిగా నొప్పి ఉంది సార్. అది సార్, అది ఆ కాలు కాకుండా కూడా వేరే కాలు కూడా కొద్దిగా నొప్పులు వస్తున్నాయి సార్. బాగా నొప్పులు అంటే నొప్పులు తక్కువ ఉన్నాయి కానీ కాళ్ళు ఉబ్బులు బాగా వస్తున్నాయి సార్. బాగా నీరు దిగుతుంది సార్ బాగా. అయితే ఇక్కడ డాక్టర్ను సంప్రదించాను సార్, ఖమ్మంలో డాక్టర్ను సంప్రదించాను సార్. ఖమ్మంలో డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు ఈ ఏది బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండలేదని చెప్తుంది సార్. అది ఏమన్నారండి? బ్లడ్ సర్క్యులేషన్ అయితే లేదు, అది మీరు ఆపరేషన్ చేయాలని అన్నారు సార్. అది ఓకేనండి. సో ఇలాంటి సమస్యలకి ముఖ్యంగా మనం కొన్ని రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యంగా మీకు బ్లడ్ ప్రెషర్ ఏమైనా ఉందేమో అది చెక్ చేసుకోవాలి. కిడ్నీ ఫంక్షన్స్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి, ఎందుకంటే కాళ్ళలో నీరు వస్తుంది అంటున్నారు. లేదా మీ యొక్క రక్త నాళాల్లో ముఖ్యంగా కాళ్ళకు వచ్చేటువంటి సిరల్లో ఈ కవాటాలు అంటే వాస్కులర్ డిజీజ్ అంటాము, వాటిల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వెరికోస్ టైప్ ప్రాబ్లమ్స్ అలాంటి వాటిల్లో కూడా కాళ్ళల్లో నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని వచ్చినట్లయితే కైనా స్టార్ ఆయుర్వేద క్లినిక్స్కి మీ యొక్క సమస్యను గుర్తించి దానికి చక్కటి ఆయుర్వేద పరిష్కారాలు ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి. హలో, హలో, మీ పేరండి? సార్. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. నమస్తే, చెప్పండి. హరికృష్ణ సింగరాజు సార్. చెప్పండి. ఓకే, సమస్య ఏంటి చెప్పండి. నమస్తే సార్. డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి సార్. మేము ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. ఏజ్ 50+ సార్. నాకు సిరోసిస్ సార్. 4 ఇయర్స్ నుంచి ఉందండి. 7 ఇయర్స్ సార్. 7 ఇయర్స్. ఓకే ఓకే సార్. ఈ మధ్య ఆయుర్వేదిక్ మెడిసిన్ సిరప్లో వాడుతున్నాం సార్. ఎలా ఉంది? లేదు సార్, కానీ ఒకే ప్రాబ్లం సార్, ఎండాకాలం తగ్గిపోద్ది సార్. చలికాలము ఒక నిమ్మకాలం వచ్చేసి కొంచెం కనపడుతుంది సార్. అది సార్, మీరు ఫస్ట్ మీ టీవీ విన్నప్పుడు మేము మాట్లాడినాం సార్, జ్వరము స్ట్రెస్ ఆందోళన తక్కువగా ఉంటే ఈ జబ్బు రావడానికి అవకాశం తక్కువ అని చెప్పారు. ఓకే, నాకు ఒక ప్రాబ్లం ఎక్కువ, స్ట్రెస్ అనవసరంగా ఆందోళన పడుతుంటాను. అది మందులు కాకుండా ఇంకేదన్నా నా లైఫ్ స్టైల్ మార్చుకుంటే తగ్గడానికి ఏమైనా అవకాశాలు ఉండగా ప్లస్ మందు అంటే నా తగ్గుతుంది సార్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ యొక్క సోరియాసిస్ లో మనం అనుకున్నట్లుగా అనేక కారణాలు ఉంటాయండి. ముందుగా మాట్లాడినట్లు మానసిక ఒత్తిడి అనేటువంటిది ఒక కారణంగా చెప్పుకున్నాము.
మీరన్నట్లు ఆందోళన ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి, ఈ యొక్క సమస్య ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీంట్లో మీరు అడిగినట్టుగా లైఫ్ స్టైల్గా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవచ్చు అనే అవసరం ఉంటుందండి. ముఖ్యంగా ఉదయం పూటనే వీలున్నప్పుడల్లా ఎక్కువగా వ్యాయామం, ఒక సింపుల్ వాకింగ్ ఒక 15-20 మినిట్స్ చేయగలిగితే దాని ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటి పెరుగుతుంది, తద్వారా ఇమ్యూన్ బూస్టింగ్గా కూడా ఉంటుంది. ఇమ్యూన్ ఎప్పుడైతే స్ట్రెంగ్తెన్ అవుతుందో ఈ సోరియాసిస్ను మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం మానసికంగా ఏ విధంగా ఈ ఆందోళన తగ్గించుకోవాలంటే దానికి సింపుల్ టెక్నిక్స్, మెడిటేషను, ప్రాణాయామ, యోగా ఇలాంటి ప్రక్రియల ద్వారా మన మానసిక ఒత్తిడిని కూడా దూరం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మానసిక ఒత్తిడిని శారీరకంగా కొంతవరకు ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే ఇలాంటి సమస్యల నుంచి మనం చాలా వరకు బయటపడే అవకాశాలు ఉంటాయండి. ఓకే, మరి కాలర్ ఉన్నారండి, లక్ష్మీ తులసి గారు. నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పమ్మా తులసి గారు. సార్, నాకు కాలు మీద పాదం మీద ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చిన్నది నల్లగా వచ్చిందండి. అది క్రమేపీ పెద్దదైపోయి కాలంతా అయిపోయిందండి మా పాదం అంతా. రెండో కాలుకి కూడా అలాగే వచ్చేసింది సార్, నల్లగా పొట్టు రాలిపోతాం అంటే తోగుతుంటే విపరీతమైన పగుళ్ళు వచ్చేస్తుంది. ఓకే, దీనికి చాలా మందులు వాడుతున్నానండి. హోమియో ప్రాణాలు వాడాను, తర్వాత ఇంగ్లీష్ మందులు అవి వాడుతున్నాను. పూర్తిగా తగ్గుద్దండి? అసలు తగ్గదా? ఏ మందులు వాడమంటారు? ఇప్పుడు మీ వయసు ఎంత అన్నారమ్మా? నా వయసు 48 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల క్రితం వచ్చిందండి ఇది. ఒక విధంగా ఇది కొంచెం దీర్ఘకాలికంగా మిమ్మల్ని బాధిస్తుందమ్మా. సో ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క లెవెల్స్ను కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అయినాయి మనం చూసుకోవాలి. సో ఇలాంటి దీర్ఘకాలిక అటువంటి సమస్యలో కొంచెం ఓపికగా మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యకి 1-1.5 సంవత్సరం వరకు కూడా మందులు ఓపికగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. సో ఖచ్చితంగా ఇలాంటి వాటికి కూడా మంచి పరిష్కార మార్గాలు ఉన్నాయమ్మా తులసి గారు. ఒక డాక్టర్ గారు లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ వన్.